నిజాం పాలకుల అకృత్యాలు రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. ప్రతి చోట దారుణాలు కొనసాగించారు. అయితే నిర్మల్ జిల్లాలో మాత్రం రజాకార్లకు చుక్కలు చూపించారు ఆదివాసీ యోధుడు రామ్జీ గోండు. దట్టమైన అడుపుల్లో ఉంటూ నిజాం సైన్యానికి చిక్కకుండా చాలా కాలం పోరాటం చేశారు. రామ్జీ గోండు ఆధ్వర్యంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రోహిల్లా తిరుగుబాటు జరిగింది. ఈ గెరిల్లా పోరాటం 1836 నుండి 1860 మధ్యకాలంలో జరిగినట్టు చరిత్ర చెబుతుంది. రామ్జీ గోండు పోరాటంతో రజాకార్లకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దీంతో ఆయనను ఎలాగైనా అంతం చేయాలని ప్రణాళిక వేసింది. కోవట్టు ఆపరేషన్ చేసింది. రామ్జీ గోండుని, అతని 1000 మంది అనుచరులను బంధించింది. చిత్ర హింసలు పెట్టింది. 1860 ఏప్రిల్ 9 వారందరినీ కురానాపేట్ చెరువు దగ్గరున్న మర్రి చెట్టుకు ఉరితీశారు. ఒక్కో ఊడకి ఒక్కరి చొప్పున చెట్టుకు మొత్తం 1000 మందిని ఉరితీశారు రజాకారుడు. అప్పటి నుండి దాన్ని 1000 ఊరుల మర్రిగా పిలుస్తున్నారు. రామ్జీ గోండు పోరాటాన్ని పాలకులు మాత్రం గుర్తించలేకపోయారు. వారి గురుతులను కాపాడలేకపోయారు. కొన్నేళ్ల క్రితం 1000 ఊరుల మర్రి కూలిపోయింది. తర్వాతే అదే ప్రాంతంలో మరో మర్రి మొక్క నాటారు. ఓ స్మారకాన్ని నిర్మించారు. దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదంటున్నారు. నిర్మల్ చైన్ గేటు సమీపంలో ఉన్న రామ్జీ గోండు విగ్రహాన్ని పాలకులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17 ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు వచ్చి స్మారకంతో పాటు రామ్జీ విగ్రహానికి నివాళులర్పిస్తారు. స్వరాష్ట్రంలోనూ రామ్జీ గోండుని స్మరించుకోకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనాటి అమరుల వారసులను సర్కారు పట్టించుకోవడం లేదంటున్నారు. ఎంతమంది ఉన్నారు, వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. 1000 మంది అమరవీరులకు త్యాగానికి చిహ్నంగా స్మృతివనం నిర్మించడంతో పాటు అమరులకు ప్రతి ఏటా అధికారికంగా నివాళులు అర్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 1000 ఊరుల మర్రి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కోరుతున్నారు. అప్పుడున్నటువంటి బ్రిటిషు నిజాం సైన్యాలు దాదాపు 1000 మంది రోహిల్లాలను మరుసకోల రామ్జీ గోండితో పాటు నిర్మల్ జిల్లా కేంద్రంగా చేసుకుని 1000 ఊడాల మర్రికి ఉరితీసి చంపినప్పటికీ ఇప్పటి కూడా మా యొక్క వీరుల పోరాట చరిత్రను చరిత్ర పుటలో లిఖించకపోవడం చాలా బాధాకరం. నిర్మల్ కేంద్రంగా రామ్జీ గోండుతో పాటు 1000 మందిని ఉరితీసినటువంటి 1000 ఊడల మర్రి కాన్నే అక్కడ స్మృతివనం ఏర్పాటు చేయాలి, వాళ్ళ విగ్రహాలను ప్రదర్శించాలి, వాళ్ళ చరిత్రను ఇవాళ బాహ్య ప్రపంచానికి తెలియజేయాలి, చరిత్ర పుటలో లిఖించాలి అలా అని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనాటి రచాకారుల దురాఘాతాలకు ఎదురొడ్డి జరిగిన పోరాటాన్ని గిరిజనోద్యమంగానే కాకుండా స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా చూడాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. రామ్జీ గోండు చేసిన పోరాటానికి గుర్తింపునివ్వాలని గిరిజనులు అడుగుతున్నారు. ఆదిలాబాద్తో పాటు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.